బిగ్ బాస్ తెలుగు 5 రియాలిటీ షోలో అందం, అభినయం, టాలెంట్ తో గేమ్ ఆడుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న కంటెస్టెంట్ సిరి హనుమంతు. షణ్ముఖ్ జస్వంత్ తో కలిసి తనదైన స్ట్రాటజీతో రాణిస్తూ ఇంటిలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నది. టాస్కులైనా నామినేషన్ ప్రక్రియలోనైనా సిరి హనుమంతుది ప్రత్యేకమైన శైలి కనిపిస్తుంది. అయితే సిరి హనుమంతు బయటకు కనిపించేంత గడసరి కాదనేది ఆమె వ్యక్తిగత జీవితం చూస్తే అర్థమవుతుంది. ఆమె తీసుకున్న నిర్ణయాలు హృదయాన్ని కదిలిస్తాయి. సిరి హనుమంతు వ్యక్తిగత జీవితం గురించి మరిన్ని వివరాలు మీకోసం. సిరి హనుమంతు స్వస్థలం ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం. వినోద పరిశ్రమలో రాణించాలనే లక్ష్యంతో విశాఖపట్నం నుంచి హైదరాబాద్ లో అడుగుపెట్టింది. అనేక ఆటుపోట్లకు గురైన సిరి హనుమంతు మొదటగా విశాఖలో యూ న్యూస్ అనే స్థానిక లోకల్ ఛానెల్లో న్యూస్ రీడర్ గా కెరీర్ ప్రారంభించింది. కొద్ది నెలలు అక్కడ పనిచేసిన తర్వాత వైటీవీలో చేరింది. అక్కడ కొన్ని నెలలు పనిచేసిన తర్వాత 99 టీవీలో న్యూస్ రీడర్ గా చేరారు. ఆ తర్వాత 99 టీవీని వదిలేసి టీ న్యూస్ లో రెండేళ్ల పాటు పనిచేశారు. టీ న్యూస్ లో న్యూస్ రీడర్ గా పనిచేస్తుండగానే టెలివిజన్ సీరియల్స్ లో నటించాలనే నిర్ణయం ఆమె జాతకాన్ని మార్చేసింది. స్టార్ మాలో ప్రసారమైన ఉయ్యాల జంపాల సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. ఆ తర్వాత ఎవరు నువ్వు, మోహిని, అగ్ని సాక్షి, సావిత్రమ్మ గారి అబ్బాయి లాంటి సీరియల్స్ లో నటించి తనకంటూ ప్రేక్షకుల్లో ఫాలోయింగ్ ను సంపాదించుకున్నారు. ఇక టెలివిజన్ రంగంలో బ్రహ్మాండంగా రాణిస్తూనే సినీ పరిశ్రమపై దృష్టి పెట్టారు. ఇద్దరు లోకం ఒకటే, ఒరే బుజ్జిగా అనే చిత్రాల్లో నటించడం ద్వారా మరింత పాపులారిటీని సంపాదించుకున్నారు. ఆ తర్వాత మరుపురాని ప్రేమకథ, దట్, 4 డేస్ విత్ శ్రీ, లవ్ అండ్ డౌట్ అనే షార్ట్ ఫిలిమ్స్ లో నటించారు. సినిమాలు, సీరియల్స్, షార్ట్ ఫిలిమ్స్ తో కెరీర్ ను ముందుకు తీసుకెళ్లారు. పలు రంగాల్లో గుర్తింపు తెచ్చుకునే క్రమంలో సిరి హనుమంతు తనకంటూ ఓ మీడియా ఛానల్ ను ప్రారంభించింది. హే సిరి అంటే యూట్యూబ్ ఛానల్ ప్రారంభించింది. తన యూట్యూబ్ ఛానల్ ద్వారా లాక్ డౌన్, లవ్, మేడం సర్, మేడం అంతే, రామ్ లీలా లాంటి వెబ్ సిరీస్ లను రిలీజ్ చేసింది. సిరి ప్రారంభించిన యూట్యూబ్ ఛానల్ తక్కువ కాలంలోనే 500K సబ్స్క్రైబర్లను సొంతం చేసుకోవడం విశేషం. ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న సిరి హనుమంతు బిగ్ బాస్ తెలుగు 5లో కీలక కంటెస్టెంట్ గా మారారు. టాప్ 5 రేసులోకి వెళ్లేందుకు తనదైన శైలిలో కృషి చేస్తున్నారు. ఇంటి సభ్యులకు స్ఫూర్తిగా నిలుస్తూ గేమ్ ప్లాన్ ను అమలు చేస్తున్నారు. తాజాగా నామినేషన్ ప్రక్రియలో అనిమాస్టర్ చెప్పిన విషయాలు ఆసక్తికరంగా మారాయి. విశాఖపట్నం నుంచి ఒంటరిగా వచ్చి తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న సిరి అంటే ఇష్టం, ఆమెను నేను నామినేట్ చేయను అంటూ అని మాస్టర్ చెప్పారు. ఇక బిగ్ బాస్ తెలుగు షో ఉండగానే చూపించిన వీడియో మరింత ఆసక్తిని రేపింది. మమ్మీ అంటూ ఓ చిన్నారి పలకరించడంతో అందరూ ఆశ్చర్యపోయారు. అయితే వీడియోలో కనిపించింది స్వంత బిడ్డ కాదు అనేది గమనార్హం. ఓ చిన్నారిని దత్తత తీసుకుని పెళ్లికి ముందే తల్లిగా బాధ్యతలను నిర్వర్తిస్తున్నది. ఇలా సరి హనుమంతు అందరికి ఆదర్శంగా నిలిచిందనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. నామినేషన్ లో సిరి హనుమంతు ఓటు ఇలా వేయాలి. ఇక ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు 5లో 7వ వారం రంజుగా సాగుతున్నది. తాజాగా ముగిసిన నామినేషన్ల ప్రక్రియలో సిరి హనుమంతు నామినేట్ అయ్యారు. ఆమె ఆటతీరు మెచ్చి ఆమెను సేఫ్ చేయాలని అనుకుంటే డిస్నీ హాట్ స్టార్ యాప్ ద్వారా గాని లేదా 8886658201 నంబర్ కు మిస్డ్ కాల్ ఇచ్చి ఓటు వేయవచ్చు. బిగ్ బాస్ తెలుగు